ప్రొడక్షన్ చాప్టర్ లో ఓవరాల్ గా చూస్తే మనకి ఫస్ట్ మీనింగ్. సో మీనింగ్ అంటే నథింగ్ బట్ క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ, టైప్స్ ఆఫ్ యూటిలిటీ ఇవన్నీ చూసాం. తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసరికి ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్ వాటి ఫీచర్స్ అవి చూసాం. నెక్స్ట్ ప్రొడక్షన్ ఫంక్షన్. సో ప్రొడక్షన్ ఫంక్షన్ వచ్చేసరికి మనం దాంట్లో మళ్ళీ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్, లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్పి చూసాం. ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే వచ్చేసరికి GX is equal to F of L K R N T అని మనం ఒక ఫంక్షన్ చూసాం. సో అది ప్రొడక్షన్ ఫంక్షన్. దీన్ని మళ్ళీ మనం ఫర్దర్ గా క్లాసిఫై చేసినట్లయితే ప్రొడక్షన్ ఫంక్షన్ ని షార్ట్ రన్, లాంగ్ రన్ అని చెప్పి చూసాం. సో షార్ట్ రన్ లో మన ఎల్కే ఆర్ ఎన్ టి లో అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ ఫిక్స్డ్, మిగతాది వేరియబుల్. లెట్స్ సే క్యాపిటల్ ఫిక్స్డ్ అనుకున్నామండి. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. క్యాపిటల్ ఇస్ ఫిక్స్డ్, లేబర్ ని వేరీ చేస్తూ ఉన్నాం అనుకుందాం, రైట్? లేదా న్యాచురల్ రిసోర్సెస్ ని అంటే నథింగ్ బట్ ఇన్పుట్ ని, రా మెటీరియల్ ఇన్పుట్ ని మనం మారుస్తూ పెంచుతూ తగ్గిస్తూ ఉన్నాం అనుకుందాం, రైట్? సో టెక్నాలజీ ఎలాగో కాన్స్టెంట్ ఉంచుతాం నాన్న. షార్ట్ రన్ లో టెక్నాలజీ కూడా కాన్స్టెంట్ అనుకోవచ్చు, రైట్? సో అట్లీస్ట్ షార్ట్ రన్ అంటే నథింగ్ బట్ అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ ఫిక్స్డ్ అని చెప్పుకున్నాం. దాన్ని షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్తాం. దాన్ని లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్ అంటామో అనుకున్నాం, రైట్? అలాగే లాంగ్ రన్ వచ్చేసరికి లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. సో ఇది వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. లా ఆఫ్ వేరియబుల్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. లాంగ్ రన్ వచ్చేసరికి లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్. ఓకే, నెక్స్ట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. మనం ఈ టెక్స్ట్ బుక్ లో ఎక్కడైనా అది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ గా గనక పడుంటే దాన్ని మార్చుకోండి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్ మీ గైడ్ లో కానీ ఎక్కడైనా తప్పుపడి ఉంటే గనక ఎకనామిక్స్ కాదు ఎకానమీస్ అంటాం దాన్ని. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మీ గైడ్ లో ఎకనామిక్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకనామిక్స్ అని పడిందా ఏంటి? నో సార్, ఎకనామిక్స్ అనే పడింది. ఒక చెక్ చేయండి, ఎకనామిక్స్ అనే పడింది కదా. ఓకే ఓకే, సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్. ఆ తర్వాత సో నథింగ్ బట్ ఇంటర్నల్ ఎకానమీ అంటే సేవింగ్ నానా. సో మళ్ళీ క్విక్ గా ఇక్కడ రివిజన్ చేస్తున్నాను మీకు. సేవింగ్స్, రైట్? ఎక్కువ ఎక్కువ ప్రొడక్షన్ చేయడం వల్ల మనకి అంటే స్కేల్. ఇక్కడ ప్రొడక్షన్ ఎక్స్ యాక్సిస్ మీద ప్రొడక్షన్ కనుక తీసుకుంటే, సో ప్రొడక్షన్ పెంచుతూ వెళ్ళే కొద్దీ మనకి సేవింగ్స్ అవుతాయట, రైట్? అంటే కొంతవరకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది, ఆ తర్వాత ఇంకా పెంచితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుందట. సో ఎక్కడ వరకు అయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిందో అది ఎకనామీస్ ఆఫ్ స్కేల్, రైట్? ఎక్కడ నుంచి అయితే మళ్ళీ కాస్ట్ పెరుగుతూ ఉందో అది డిజెకనామీస్ ఆఫ్ స్కేల్ అంటాం. సో ఇక్కడ మనకు ఓన్లీ ఎకానమీస్ గురించి చెప్పాడు, అంటే సేవింగ్స్ వరకే చెప్పాడు. సో అంటే లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ కూడా మనకి కొన్ని సేవింగ్స్ ఉంటాయంట, రైట్? ఆ సేవింగ్స్ ని మనం ఇక్కడ ఎకానమీస్ అంటున్నాం. ఆ ఎకానమీస్ మనకి రెండు రకాలుగా వస్తున్నాయి, ఇంటర్నల్ ఎకానమీస్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్, రైట్? సో అక్కడ మీకు మళ్ళీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్ లో డిఫరెంట్ రీజన్స్ చెప్పాడు. టెక్నికల్ ఎకానమీస్, రైట్? అలాగే మేనేజీరియల్ ఎకనామిస్, మార్కెటింగ్ ఎకానమీస్, ఫైనాన్షియల్ ఎకానమీస్, లేబర్ ఎకానమీస్, రిస్క్ బేరింగ్ ఎకానమీస్, ఎక్స్టర్నల్ ఎకానమీస్, రైట్?
సో ఇవన్నీ అర్థమైనా సో టెక్నికల్ ఎకానమీస్ అంటే నథింగ్ బట్ సే ఆర్టోస్ థమ్స్అప్ లేదా ఆర్టోస్ కోకో కోలా కంపారిజన్ చేశాను అనుకోండి సో మనకి ఆర్టోస్ అనేది జస్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి రైట్ ఈ మన మన డిస్ట్రిక్ట్స్ కి మాత్రమే ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే కోక్తో పోల్చుకున్నామో ప్రొడక్షన్ ఫెసిలిటీ చిన్నది రైట్ వాళ్ళ డైలీ ప్రొడక్షన్ చాలా చిన్నది సో కోక్ అంత సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ యూజ్ చేయగలదా ఆటోస్ ఏనా సో మరి కోక్ అంత సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఎలా యూజ్ చేయగలుగుతుంది వాళ్ళ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ కాబట్టి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మంచి టెక్నాలజీ తెచ్చుకోగలరు ఎప్పుడైతే మంచి టెక్నాలజీ ఉందో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఆ స్పీడ్ ఆఫ్ ప్రొడక్షన్ కానివ్వండి బాటిల్ ఫిల్లింగ్ కానివ్వండి రైట్ దాని ప్యాకింగ్ కానివ్వండి రైట్ చాలా క్విక్ గా జరుగుతుంది అండ్ దానివల్ల మనకి కాస్ట్ తక్కువ పడుతుంది రైట్ మిషనరీ కాస్ట్ ఎక్కువ అయి ఉండొచ్చు సో ఆటోస్ ఒక రోజు మొత్తం పని చేస్తే 10,000 బాటిల్స్ ఫిల్ చేయగలిగితే రైట్ 10 మంది లేబర్తో అదే 10 మంది లేబర్తో కోక్ ఫ్యాక్టరీ అరౌండ్ 1 lakh బాటిల్స్ ఫిల్ చేయగలదు రైట్ సో ఎప్పుడైతే లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉందో వీ కెన్ అఫర్డ్ బెస్ట్ టెక్నాలజీ రైట్ సో నెక్స్ట్ మేనేజరల్ ఎకనమీస్ వచ్చేసరికి పెద్ద పెద్ద కంపెనీస్ ఐఐటీస్ నుంచి ఐఐఎంస్ నుంచి వచ్చిన వాళ్ళని ఎఫర్ట్ చేయగలరు రైట్ ఎప్పుడైతే గుడ్ మైండ్స్ ఎట్ వర్క్ ఉన్నారో డెఫినెట్ గా ప్రాఫిట్స్ కూడా బాగుంటాయి సో చిన్న చిన్న ఫర్మ్స్ అంత హైయెస్ట్ పెయిడ్ మేనేజర్స్ ని పెట్టుకోలేవు రైట్ అలాగే మార్కెటింగ్ ఎకానమీస్ రైట్ ఆటోస్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అనుకోండి మొత్తం స్టేట్ మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా సరే సేల్స్ టూ డిస్ట్రిక్ట్స్ లోనే పెనట్రేట్ అవ్వగలవు రైట్ అదే కోక్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే రైట్ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కూడా దేశం మొత్తం అవైలబుల్ గా ఉంది కాబట్టి రైట్ వాడికి అడ్వర్టైజ్మెంట్ వల్ల వచ్చే మైలేజ్ ఎక్కువ రైట్ అలాగే ఫైనాన్షియల్ ఎకానమీస్ పెద్ద పెద్ద ఫర్మ్స్ కి బ్యాంక్స్ ఏ వెనకబడి లోన్స్ ఇస్తానంటే రైట్ స్టార్టప్స్ కి మనం బ్యాంకుల చుట్టూ తిరిగినా సరే లోన్స్ రావు అండ్ దట్టు పెద్ద పెద్ద ఫర్మ్స్ బేరం అడగరు రైట్ పక్క బ్యాంక్ లో 10% లోన్ ఇస్తాను అంటున్నారు నువ్వు 11% చెప్తున్నావు ఏంటి నేను ఆ బ్యాంక్ వెళ్ళిపోతాను అంటున్నావు అన్నప్పుడు డెఫినెట్ గా మన ఎగ్జిస్టింగ్ బ్యాంక్ లోన్ రేట్ తగ్గించవచ్చు సో బార్గెనింగ్ పవర్ ఉంటుంది రైట్ లోన్లు కూడా ఈజీగా అవైలబుల్ ఉంటాయి సో లేబర్ ఎకానమీస్ సో పెద్ద ఫర్మ్స్ కి లేబర్ ఎక్కువ వర్క్ చేయడానికి ఇష్టపడతారు జాబ్ సేఫ్టీ కానివ్వండి లేదా బెటర్ పేమెంట్స్ కానివ్వండి రైట్ ఇలాంటివి ఉంటాయి అని చెప్పి రైట్ ఎక్కువ లేబర్ కూడా ఇలాంటి పెద్ద పెద్ద ఫర్మ్స్ కే పనిచేయడానికి ఇష్టపడతారు సో రిస్క్ బేరింగ్ ఎకానమీస్ సో ఒకవేళ అనుకోని ఏదైనా జరిగినా ఫైర్ యాక్సిడెంట్ కానివ్వండి లేకపోతే థెఫ్ట్ కానివ్వండి అలాంటివి ఏమైనా జరిగినా పెద్ద ఫర్మ్స్ తట్టుకోగలవు చిన్న ఫర్మ్స్ తట్టుకోలేవు రైట్ సే ఒక చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ ఉంది సే మనకి బెస్ట్ ప్రైస్ ఒక 6 years 7 years కిందట బెస్ట్ ప్రైస్ విజయవాడలో స్టోర్ మొత్తం తగలబడిపోయింది రైట్ అయినా సరే అది బెస్ట్ ప్రైస్ ఇప్పటికీ నడుస్తుంది రైట్ వాళ్ళకి అది చాలా చిన్న లాస్ చైన్ ఆఫ్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి అది చాలా చిన్న లాస్ అదే సింగిల్ సూపర్ మార్కెట్ ఉన్నాడు ఉన్నాడు అది కనుక తగలబడిపోయింది అనుకోండి రైట్ వాడు అది మళ్ళీ రికూప్ అవడం అనేది జరగని పని సో పెద్ద ఫర్మ్స్ కి రిస్క్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది చిన్న ఫర్మ్స్ కి రిస్క్ బేరింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది రైట్ సో ఎక్స్టర్నల్ ఎకానమీస్ వచ్చేసరికి ఒక టైప్ ఆఫ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాక్టరీస్ కానివ్వండి ఫెసిలిటీస్ కానివ్వండి అన్ని ఒక దగ్గరే ఉన్నప్పుడు దానివల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్ అని చెప్తాం సో ఎకనమీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్స్ ఉప్పాడ అనగానే లేకపోతే మనకి బెనారస్ అనగానే చీరలు కానివ్వండి రైట్ సే ఏదైనా పెళ్లి చీరలు కొనాలి రైట్ డైరెక్ట్ గా కంచికో లేకపోతే బెనారస్ కో లేకపోతే చాలా హ్యూజ్ లెవెల్లో పర్చేస్ చేద్దాం అనుకుంటే కనుక రైట్ ఇలా కంచి బెనారస్ లేకపోతే మన ఉప్పాడ రైట్ లేకపోతే చీరాలు కానివ్వండి రేపు వెంటనే అక్కడికి వెళ్తారు వాళ్ళు ఏమైనా ప్రతిరోజు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా ఉప్పాడులో చీరలు నేస్తున్నాం వచ్చి మా దగ్గర వచ్చి కొనుక్కోండి అని సో కానీ అక్కడ చీరలు నేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో ఆటోమేటిక్ గా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ షాప్ లోకి వెళ్తారు ఆ తర్వాత సంగతి రైట్ సో కాన్సన్ట్రేషన్ ఒకే చోట ఉండడం వల్ల ఒక ఇండస్ట్రీకి సంబంధించిన రిలేటెడ్ ఫర్మ్స్ అన్ని ఒక దగ్గర ఉన్న వాళ్ళు వచ్చే ఎకానమీస్ ఏవైతే ఉంటాయో లొకేషన్ వల్ల ఏవైతే సేవింగ్స్ వస్తున్నాయో వాటిని ఎకానమీస్
ఎక్స్టర్నల్ ఎకానమీస్ అంటాం. దాంట్లో ఫస్ట్ది ఎకానమీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, రైట్? అలాగే ఎకానమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఒక 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 ఇండస్ట్రీకి సంబంధించిన యాంగ్జిలరీ ఇండస్ట్రీస్ అన్ని ఒకే దగ్గర ఉన్న వల్ల ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రైట్? ఆ ప్రొడక్ట్ ఎక్కడ ఎక్కువ సేల్ అవుతుంది, ఏ దేశంలో ఎక్కువ డిమాండ్ ఉంది, అక్కడ ఏ రేట్ ఉంది, రైట్? అక్కడ ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, అక్కడికి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, రైట్? అలాంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏదైనా చాలా ఈజీగా దొరుకుతుంది, రైట్? అలాగే ఎకనమీస్ ఆఫ్ డిజింటిగ్రేషన్, మొత్తం అంత ప్రాసెస్ ఒకళ్ళే చేయకుండా ఒక్కో ప్రాసెస్ ఒకళ్ళు పంచుకుంటారు. లెట్స్ సే కార్ మ్యానుఫ్యాక్చరింగ్, టాటా నానో ప్రొడక్షన్, టాటా నానో ప్రొడక్షన్ ఇప్పుడు ఆపేశారు, కానీ వాళ్ళు దాన్ని ఎలా ప్లాన్ చేశారు అంటే, సే ఒకే చోట చాలా ఎక్కువ ల్యాండ్ తీసుకొని, సే ఇది కార్ అసెంబ్లింగ్ పార్ట్, రైట్? స్టీరింగ్స్ తయారు చేసే కంపెనీ ఇక్కడ పెట్టారు, రైట్? తర్వాత కార్కి సంబంధించిన స్టీల్స్ అంటే ఎక్స్టీరియర్ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ పెట్టాడు, రైట్? వైర్స్ అండ్ వైరింగ్ కేబుల్ ఇవన్నీ తయారు చేసేవాడు, రైట్? అంటే అంతా ఫ్యాక్టరీ ప్రిమిసెస్లోనే, రైట్? ఒకటే ఎక్కడో ప్లాంట్ ఏమో గుజరాత్లో పెట్టుకొని, రైట్? స్టీరింగ్లు ఏమో మనకి హైదరాబాద్ నుంచి, రైట్? వైరింగ్ ఏమో చెన్నై నుంచి, ఇలాగే కాకుండా మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఒకే దగ్గర పెట్టుకున్నారు. సో అన్ని జస్ట్ ఆ రోజు ఒక 5,000 cars, ఒక 1,000 cars అసెంబుల్ చేయాలంటే ఆ 1,000 cars సంబంధించిన పార్ట్స్ అన్ని ఒకేసారి ఇక్కడికి వస్తాయి, రైట్? ఇక్కడ అసెంబుల్ చేసి దాన్ని ఇక్కడ నుంచి ట్రైన్లో పంపించడానికి ఉంది, రోడ్లో పంపించడానికి ఉంది, రైట్? ఒకవేళ ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే కనుక సీవేస్ ద్వారా పంపించడానికి కూడా, రైట్? ఒకేసారి లాజిస్టిక్స్ మాట్లాడుకొని పెట్టుకున్నారు. సో ఎలైడ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఒకే చోట ఉండడం వల్ల, రైట్? ల్యాబర్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, రైట్? ల్యాబర్ అవైలబిలిటీ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, రైట్? ఒక్కళ్ళు ఒక పనిని పంచుకున్నారు, ఎప్పుడైతే పనిని పంచుకున్నారో ఆ పనిలో ఒక్కొక్కళ్ళు ఎక్స్పర్టైజ్ సంపాదిస్తారు. సో ఈ విధంగా ఎక్స్టర్నల్ ఎకానమీస్ గురించి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ రిటర్న్స్ టు స్కేల్ ఒకసారి చూస్తే, షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్, దీన్ని లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అంటామని చెప్పాను. సో ఏ థియరీ అయినా సరే డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు ఫస్ట్ కొన్ని గ్రౌండ్ రూల్స్, సో నేను మీకు ఎప్పుడు, సో మీ 10th class లో మనకి రికార్డ్ రాస్తున్నారు అనుకోండి, సైన్స్ రికార్డు. సో ఎక్స్పెరిమెంట్ కి సంబంధించి ఫస్ట్ ఏం చేస్తారు, రూమ్ టెంపరేచర్ కాన్స్టెంట్, రైట్? అట్ కాన్స్టెంట్ ప్రెషర్, రైట్? కాన్స్టెంట్ టెంపరేచర్, ఇలా కొన్ని రాసుకుంటూ వస్తారు. సో సిమిలర్గా, రైట్, ఏ లాకైనా కూడా కొన్ని గ్రౌండ్ రూల్స్, ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తేనే నేను చెప్పిన తీరం సక్సెస్ అవుతుంది అని చెప్పి చెప్తాడు, దాన్నే అసంప్షన్స్. సో ప్రతి థియరీకి కూడా, రైట్, ఖచ్చితంగా అసంప్షన్స్ ఉంటాయి. సో అసంప్షన్స్ లో ఫస్ట్ది ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం, అట్లీస్ట్ 1 factor ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ ఫిక్స్డ్ అని చెప్పుకుంటున్నాం, రైట్? అట్లీస్ట్ 1 factor ఆఫ్ ప్రొడక్షన్ ఫిక్స్డ్, మిగతా ఈ వేరియబుల్ అని చెప్పుకుంటున్నాం, రైట్? సరే, ఫస్ట్ అసంప్షన్ టెక్స్ట్ బుక్ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ది షార్ట్ రన్, ఆపరేట్స్ ఇన్ షార్ట్ రన్. సో అదే చెప్పుకున్నాం, ఎందుకంటే లా వేరియబుల్ ప్రపోర్షన్స్ అనేది షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్, రైట్? కాబట్టి లా ఆపరేషన్ షార్ట్ రన్, రైట్? నెక్స్ట్ రెండోది టెక్నాలజీ కాన్స్టెంట్ అని చెప్పుకున్నాం, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను, రైట్? షార్ట్ రన్ లో మనం టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం కష్టం. సో టెక్నాలజీ అప్గ్రేడ్ అయిందంటే అది మళ్ళీ లాంగ్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ లోకి వెళ్ళిపోతాం. సో టెక్నాలజీ కాన్స్టెంట్. నెక్స్ట్ వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి హోమోజీనియస్. సే నువ్వు లేబర్ని
క్యాపిటల్ ఫిక్స్డ్ గా ఉంచి లేబర్ ని మారుస్తూ ఉందాం అనుకుందాం. సో అంటే ఫస్ట్ ఒక లేబర్ తో ప్రొడక్షన్, ఆ తర్వాత ఇద్దరు, ఆ తర్వాత ముగ్గురు, ఆ తర్వాత నలుగురు, ఇలా పెంచుకుంటూ వెళ్తున్నావు లేబర్ ని. సో ఆ విధంగా లేబర్ ని పెంచుకుంటూ వెళ్తున్నావు అన్నప్పుడు ఏదైతే పెంచుతూ వెళ్తున్నావు, ఏదైతే వేరే చేస్తున్న ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది హోమోజీనియస్. అంటే మొదటి వాడు ఎంత స్కిల్డ్, రెండో వాడు అంతే స్కిల్డ్, మూడో వాడు కూడా అంతే స్కిల్డ్, రైట్? సో అది మనకి ఇక్కడ అసంప్షన్. వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి హోమోజీనియస్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, లా అస్యూమ్స్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూస్ వేరియబుల్ అమౌంట్స్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్ విత్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే నథింగ్ బట్ అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ ఫిక్స్డ్. ఫోర్త్ అదే, లా అస్యూమ్స్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు యూస్ వేరియబుల్ అమౌంట్స్ ఆఫ్ వేరియబుల్ ఫ్యాక్టర్ విత్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ ఫిక్స్డ్ అని చెప్పుకుంటాం, రైట్? సో ఇప్పుడు డెఫినేషన్ కనుక చూసినట్లయితే, సో జనరల్ మీరు ఎగ్జామ్లో అయితే కనుక ఫస్ట్ డెఫినేషన్ రాస్తారు, తర్వాత అసంప్షన్స్ రాస్తారు. సో ఇప్పుడు డెఫినేషన్ చూస్తే ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చెప్తున్నాడంటే, ఎన్ ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్ అండ్ లేబర్ అప్లైడ్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ కాజెస్ ఇన్ జనరల్ లెస్ దాన్ ప్రపోర్షన్ ఇంక్రీజ్ ఇన్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ రైజ్డ్ ప్రొడ్యూస్ రైజ్డ్ అన్లెస్ ఇట్ హ్యాపెన్స్ టు కోయిన్సైడ్ విత్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆర్ట్స్ ఆఫ్ అగ్రికల్చర్. సో వ్యవసాయం చేసేటప్పుడు అంట క్యాపిటల్ కానీ లేబర్ ని కానీ పెంచినప్పుడు లేబర్ని ఎంతైతే పెంచామో అంతే ప్రపోర్షన్ లో ప్రొడక్షన్ పెరగకపోవచ్చు అంటున్నాడు. సే ఇద్దరు కలిసి ఒక 10 bags ఆఫ్ రైస్ పండించారు అనుకోండి, ఇప్పుడు నలుగురు పని చేస్తున్నారు, ల్యాండ్ ఫిక్స్డ్, ఇక్కడ ఏదైతే కల్టివేషన్ చేస్తున్నారో ఆ ల్యాండ్, సో ఇద్దరైనా సరే ఒక ఎకరమే, నలుగురైనా సరే ఒక ఎకరమే, సో అదే ఒక ఎకరం మీద నలుగురు పనిచేస్తున్నారు. సో జనరల్ గా 20 bags అవ్వాలి, కానీ అంత పెరగదంట, 15 bags పెరిగింది. సో ఇక్కడ లేబర్ లో ఇంక్రీజ్ ఏమో 100%, అవుట్పుట్ లో ఇంక్రీజ్ 50% ఇంక్రీజే, రైట్? సో అంటే ఇన్పుట్ ని పెంచినంత ప్రపోర్షన్ లో అవుట్పుట్ పెరగదట. కానీ ఎప్పుడు పెరుగుతుందంట, ఆర్ట్స్ ఆఫ్ అగ్రికల్చర్ మారాలి అంటున్నాడు. అంటే నథింగ్ బట్ టెక్నాలజీ, టెక్నాలజీ మారితే, ఇన్పుట్ తో పాటు టెక్నాలజీ కూడా అప్గ్రేడ్ అయితేనే అవుట్పుట్ కూడా పెరుగుతుంది, రైట్? సింపుల్ టర్మ్స్ ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చెప్పాడు అంటే, మీరు ఏదైతే ఆర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఉందో నథింగ్ బట్ టెక్నాలజీ అనుకుందాం. సో మీరు ప్రెసెంట్ ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ యూజ్ చేస్తూ ఇన్పుట్ పెంచుకుంటూ వెళ్ళినా సరే, అంటే నథింగ్ బట్ ఇక్కడ ఇన్పుట్ అంటే క్యాపిటల్ అండ్ లేబర్, ఏ ప్రపోర్షన్ తో అయితే క్యాపిటల్ అండ్ లేబర్ ని పెంచారో అదే ప్రపోర్షన్ తో అవుట్పుట్ పెరగదు, దానికంటే తక్కువే పెరుగుతుంది. అంటే ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చూడండి, అన్ ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్ అండ్ లేబర్ అప్లైడ్ ఇన్ కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ కాజెస్ ఇన్ జనరల్ లెస్ దాన్ ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ ద అవుట్ ఆఫ్ ప్రొడక్షన్ రైజ్డ్ అన్లెస్ ఇట్ హ్యాపెన్స్ టు కోయిన్సైడ్ విత్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆర్ట్స్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే ఎక్సెప్షన్ ఏం చెప్తున్నాను, టెక్నాలజీ పెంచాలి, ఆర్ట్స్ ఆఫ్ అగ్రికల్చర్ పెంచితే సేమ్ ఇన్పుట్ కంటే ఎక్కువ ప్రపోర్షనేట్ లో అవుట్పుట్ పెరుగుతుంది తప్ప, మీరు ఏదైతే కరెంట్ టెక్నాలజీ ఉందో ఆ కరెంట్ టెక్నాలజీ యూజ్ చేసి ఎంత లేబర్ కానీ క్యాపిటల్ కానీ పెంచినా అంత ప్రపోర్షనేట్ తో అవుట్పుట్ పెరగదు అని డెఫినేషన్ చెప్తున్నాడు, రైట్? సో ఇప్పుడు దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి మనకు ఒక టేబుల్ తీసుకుందాం నాన్న. సో టేబుల్ ఉన్న టర్మ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టేబుల్ రాస్తున్నాను, వేరియబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ దీని లేబర్ అంటున్నాను నేను. సో మన ఇక్కడ మన ఎగ్జాంపుల్లో వేరియబుల్ ఫ్యాక్టర్ లేబర్, ఓకే? టోటల్ ప్రోడక్ట్, యావరేజ్ ప్రోడక్ట్, మార్జినల్ ప్రోడక్ట్, రైట్? 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో
నేను ఇక్కడ టోటల్ ప్రొడక్ట్ అంటే సే ఒక్కడు ఇక్కడ మన ల్యాండ్ ని ఫిక్స్డ్ అనుకుందాం. సో ల్యాండ్ ని కానీ క్యాపిటల్ కానీ ఫిక్స్డ్ అనుకుందాం. లేబర్ ని మనం మారుస్తూ ఉన్నాం. రైట్, ఇక్కడ ల్యాండ్ ఫిక్స్డ్ అనుకుందాం, ల్యాండ్ ఫిక్స్డ్, లేబర్ ని పెంచుకుంటూ వెళ్తున్నాం. నథింగ్ బట్ ఇది వేరియబుల్ ఫ్యాక్టర్. ఒకడు పని చేసినప్పుడు 50 bags ఆఫ్ రైస్ ప్రొడ్యూస్ అయ్యి, ఇద్దరు కలిసి ఎంత ప్రొడ్యూస్ చేశారు 110, ముగ్గురు కలిసి ఎంత ప్రొడ్యూస్ చేశారు 135, రైట్, నలుగురు కలిసి ఎంత ఎంత ప్రొడ్యూస్ చేశారంటే 150, 160, 165, 165, 160, సో ఇది టోటల్ గా ఎంతమంది అయితే లేబర్ ఫోర్స్ ఉన్నారో అందరూ కలిపి ఎంత తయారు చేశారు అని చెప్పేది టోటల్ ప్రొడక్ట్, రైట్. సరే, ఇక్కడ మీకు మీ చిన్నప్పటి నుంచి మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకోవడం మీకు అలవాటే. సే టోటల్ 600 marks కి 560 marks వచ్చాయి, బాగానే ఉంది. పర్సంటేజ్ ఎందుకు చెప్తాం నాన్న కార్తిక్? యాక్యురేట్ గా ఉంటుందా సార్? సో ఆ పర్సంటేజ్ అర్థం ఏంటి పోని, దాని అర్థం ఏంటి? సే మీకు 560 marks వచ్చాయి అనుకుందాం 600 కి, సే 93% అప్రాక్సిమేట్లీ 93% అనుకుందాం. సరే, ఇప్పుడు 93% అంటే దాని అర్థం ఏంటి అంటే మొత్తం టోటల్ కి నేను 96% మార్క్స్ స్కోర్ చేశాను సార్. అలాగా ఆన్ అన్ యావరేజ్ ఇన్ పేపర్ లో ఈచ్ పేపర్ లో 93 marks స్కోర్ చేసావు అని దాని అర్థం. 560 అంటే ఆన్ యావరేజ్ ఈచ్ పేపర్ లో 93% 93 marks సంపాదించావు అని అర్థం. కానీ రియాలిటీలో నీకు ఈచ్ సబ్జెక్ట్ లో 93 marks వచ్చాయా? ఒక సబ్జెక్ట్ లో 100 వచ్చి ఉండొచ్చు, ఇంకో సబ్జెక్ట్ లో 81 వచ్చి ఉండొచ్చు, రైట్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఈచ్ అన్ యావరేజ్ ఈచ్ పేపర్ లో ఎంత ఎన్ని ఎన్ని మార్క్స్ సంపాదించి ఉండొచ్చు అంటే నథింగ్ బట్ ఒక కంపారిజన్ కోసం రిలేటివ్ టర్మ్స్ లో మార్చుకుంటాం. సో అలాగే మనకి సే నేను ఒక 10 goods తయారు చేశాను అన్న, 10 goods తయారు చేయడానికి నాకైనా ఖర్చు 1000 rupees. సో ఇప్పుడు దాన్ని సేల్కి పెట్టాను షాప్ లో. సో ఒకడు వచ్చాడు, ఒక ప్రొడక్ట్ కొంటాను అంటున్నాడు. నేను వాడికి 1000 rupees చెప్పాను ఒక ప్రొడక్ట్, కరెక్టేనా? సుప్రజ, సుప్రజ సార్, నేను 10 goods 1000 rupees నాకు తయారు చేయడానికి 1000 rupees అయింది నాన్న. అందులో ఫస్ట్ గుడ్ సేల్ చేస్తున్నాను, వాడికి నేను 1000 rupees చెప్తున్నాను, వాడు హ్యాపీగా కొంటాడా? నో సార్. ఇక్కడ నేను చేసిన తప్పేంటి? అభిరామ్, సార్ ఇక్కడ నేను చేసిన తప్పేంటున్నా? చెప్పడం సార్ అంటే నేను ఏ లెక్కలో 1000 rupees చార్జ్ చేస్తుండొచ్చు? నాకు 10 goods తయారు చేయడానికి ఖర్చు 1000 rupees. సో ఆ 1000 rupees నేను ఫస్ట్ గుడ్ ని సేల్ చేసి సంపాదించేద్దాం అనుకుంటున్నాను, అది కరెక్టా? నేను దాన్ని లేకపోతే పంచాలా, ప్రపోర్షనేట్ గా చూసుకోవాలా? ప్రపోర్షనేట్ గా చూసుకోవాలి సార్. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, 1000 divided by 10 అంటే ఒక్కో ప్రొడక్ట్ ఎంత? 100 rupees. సో నథింగ్ బట్ దీని యావరేజ్ కాస్ట్ అంటాం. సో సిమిలర్లీ యావరేజ్ ప్రొడక్ట్, సో యావరేజ్ ప్రొడక్ట్ అంటే నథింగ్ బట్ టోటల్ ప్రొడక్ట్ డివైడెడ్ బై లేబర్, లేబర్ కానివ్వండి లేకపోతే వేరియబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో వేరియబుల్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ కానివ్వండి. సో ఇక్కడ నాకు యావరేజ్ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 50 divided by 1 50, 110 divided by 2 55, 135 divided by 3 45,
37.5, 32, 27.5, 23.57, 20. సో యావరేజ్ ప్రొడక్ట్ తగ్గుతూ వెళ్తుంది, రైట్? యావరేజ్ ప్రొడక్ట్ తగ్గుతూ వెళ్తుంది. అయితే ఇక్కడ నేను ఇందాక మీరు చెప్పినట్టు సే ఒక యావరేజ్ మీకు 93% వచ్చింది, అన్ని పేపర్స్ లో 93 వచ్చినట్టేనా? ఒక పేపర్ లో 100, ఒక పేపర్ లో 85 అలా వచ్చి ఉండొచ్చా? ఒక్క పేపర్ లో ఒక మార్క్స్ వచ్చి ఉండొచ్చు, కానీ మీన్ యావరేజ్ కనుక తీసుకున్నట్టు మనకు 93 వచ్చింది, రైట్? కానీ సిమిలర్లీ ఇక్కడ కూడా యావరేజ్ ప్రొడక్ట్ ని చూసి మనం లేబర్ స్కిల్ ని డిసైడ్ చేయలేం. సో ఇక్కడ ముగ్గురు కలిసి 45 యూనిట్స్ తయారు చేశారు, నలుగురు కలిసి 37.5 యూనిట్స్ తయారు చేశారు. అంటే ఈ నలుగురిలో ఒకడు పనిచేయట్లా, సరిగ్గా పనిచేయట్లా, ఎవరినో ఒకరిని ర్యాండమ్ గా ఫైర్ చేద్దామా లేకపోతే పని చేయని వాడిని ఫైర్ చేద్దామా? హేమంత్, పని చేయని వాడిని. సో ర్యాండమ్ గా ఎవరో ఒకళ్ళు ఫైర్ చేస్తే మనకి ఇంకా ఇబ్బంది, మనకి ఇంకా ఇబ్బందులు వస్తాయి. సో ఎవరి ప్రొడక్షన్ ఎంత అనేది నాకు తెలుసుకోవాలనుకోండి, సరే మొదటి వాడు 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు, సో వాడి వల్ల నాకు ప్రొడక్షన్ లో ఇంక్రీజ్ 50 యూనిట్స్. రెండో వాడు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి 110 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు. నాకు ఫస్ట్ వాడు 50 యూనిట్స్ తయారు చేయగలని నాకు తెలుసు, సో రెండో వాడు వచ్చినప్పుడు 110 యూనిట్స్ వచ్చాయి. సో సెకండ్ వాడు మాత్రమే ప్రొడ్యూస్ చేసింది ఎంత అని చెప్పొచ్చు తేజస్వి? ఎలా చెప్పావు? 110 - 50 సార్. 110. సో ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసింది 110, అందులో ఫస్ట్ వాడు ప్రొడ్యూస్ చేసింది 50 అని నాకు తెలుసు. సో సెకండ్ వాడు మాత్రమే ప్రొడ్యూస్ చేసిన యూనిట్స్ 60 యూనిట్స్. అలాగే థర్డ్ వాడు ఎంత ప్రొడ్యూస్ చేశాడు అన్న? థర్డ్ వాడు మాత్రమే 25 సార్. ఎలా చెప్పావు నాన్న? 135 - 110 సార్. ఓకే, సో 25, 15, 10, 5, 0, and -5. సో ఇప్పుడు ఈ టేబుల్ చూసి నాకు చెప్పండి, తీసేద్దాము, ఒకరిని తీసేద్దాం అనుకుంటున్నాం ఉద్యోగం నుంచి, ఎవరిని తీసేద్దాం? ఫస్ట్ వాడినా, సెవెంత్ నా, ఎయిత్ నా? సెవెంత్ సార్. నో సార్, ఎయిత్ సార్. ఒక్కడిని తీసేద్దాం అనుకున్నప్పుడు ఎవరిని తీసేచ్చినా? వీడు అట్లీస్ట్ ఏడవడు బెటర్. ఎందువల్ల అంటే వాడు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటున్నాడు, ఎవరిని కలగకుండా. ఎనిమిదవాడు ఏం చేస్తున్నాడు? క్లాస్ లో కొంతమంది ఉంటారు, వాడు చదవకపోగా పక్కన వాడి చేత కూడా మాట్లాడించి వాడి టైం కూడా వేస్ట్ చేస్తాడు. ఎనిమిదవాడు అలాంటి వాడు, వాడు పని చేయకపోగా పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సొల్లు కబుర్లు పెట్టి వాళ్ళ చేత కూడా పని మానిపించేశాడు. సో అవుట్పుట్ నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది, ప్రొడక్షన్ నెగిటివ్. సో ఫస్ట్ తీసేయాల్సి వస్తే ఎయిత్ వాడిని తీసేయాలి. ఆ తర్వాత ఇంకో ఇద్దరిని తీసేద్దాం అనుకుంటున్నాను నాన్న, ఎవరిని తీసేయచ్చు? సెవెంత్, సిక్స్త్. సో నాకు మార్జినల్ ప్రొడక్ట్ అనేది ఎందుకు అవసరం అవుతుందంటే, ఈచ్ అండ్ ఎవ్రీ లేబర్ యొక్క లేదా వేరియబుల్ ఫ్యాక్టర్ యొక్క ఎఫిషియన్సీ తెలుసుకోవడానికి నాకు మార్జినల్ ప్రొడక్ట్ యూజ్ అవుతుంది. సో మార్జినల్ ప్రొడక్ట్ ఫార్ములా వచ్చేసరికి సే ఇందాక మీరు చెప్పారు, సో మార్జినల్ ప్రొడక్ట్ ఎట్ నాకు 5th యూనిట్ కావాలి. ఏం చేసావు నాన్న తేజస్వి? టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ 5th మైనస్ టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ 4. సో దీన్ని జనరలైజ్ చేస్తే నాకు ఎంపీ అట్ ఎన్ కావాలి. సో టీపీ ఎన్ మైనస్ టీపీ ఎన్ మైనస్ 1. సో మార్జినల్ ప్రొడక్ట్ కి నాకు ఫార్ములా ఎంపీఎన్ ఈజ్ ఈక్వల్ టు టీపీఎన్ మైనస్ టీపీఎన్ మైనస్ 1, రైట్? సరే, ఇక్కడ మనకు చూసినట్లయితే ఒక లెవెల్ వరకు ఎంపీ పెరిగింది. సో ఫస్ట్ యూనిట్ తో పోల్చుకుంటే సెకండ్ ఎంపీ పెరిగింది, దీన్ని ఇంక్రీజింగ్ రిటర్న్స్ అంటాం నాన్న. స్టేజ్ 1 ఇది ఇంక్రీజింగ్ రిటర్న్స్.
ఈ సెకండ్ స్టేజ్ లో చూస్తే ఇక్కడ ఫస్ట్ స్టేజ్ లో ఏం జరిగింది, టీపీ పెరిగింది రైట్, ఏపీ పెరిగింది అండ్ ఎంపీ కూడా పెరిగింది. సెకండ్ స్టేజ్ చూస్తే టీపీ పెరుగుతూనే ఉంది, 135, 160, 150, 160, 165 రైట్, టీపీ పెరుగుతూనే ఉంది. సెకండ్ స్టేజ్ డిమినిషింగ్ రిటర్న్స్, డిమినిషింగ్ రిటర్న్స్. ఈ స్టేజ్ లో ఏమవుతుంది, టీపీ పెరుగుతుంది కానీ ఏపీ అబ్జర్వ్ చేయండి అన్న 45, 37.5, 32, సో ఏపీ తగ్గుతుంది, ఎంపీ ఆల్రెడీ తగ్గుతుంది రైట్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ నెగటివ్ రిటర్న్స్ రైట్, థర్డ్ స్టేజ్ నెగటివ్ రిటర్న్స్. సో ఇక్కడ టీపీ తగ్గుతుంది, ఏపీ తగ్గుతుంది, ఇక్కడ ఎంపీ అట్లీస్ట్ పాజిటివ్, సో ఇక్కడ ఎంపీ నెగిటివ్ లో కూడా వెళ్ళిపోయింది. సో దీస్ ఆర్ ద త్రీ స్టేజెస్. డయాగ్రమటికల్ గా చెప్తే సేమ్ దీన్ని ఈ టేబుల్ మనం డయాగ్రామ్ గా కనుక తీసుకున్నట్లయితే ఎక్స్ఆక్సిస్ మీద వేరియబుల్ ఫ్యాక్టర్, దట్ ఈస్ మనం లేబర్ తీసుకున్నాము, ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్ అంటే జిఎక్స్ అనుకున్నాం కదా, జిఎక్స్ లేదా ప్రొడక్ట్, ప్రొడక్ట్. సో లేబర్ని పెంచుకుంటూ వెళ్తున్నాం, ఫస్ట్ లేబర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు టీపీ. నేను మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన డయాగ్రామ్ ఫ్లా ఉంది అంటే తప్పు ఉంది. ఇక్కడ నేను వేస్తున్న డయాగ్రామ్ వేసుకోండి, ఎంపీ ఏపీ టీపీ. ఇక్కడ బిహేవియరల్ ప్రిన్సిపల్స్ చెప్తాను. సో ఫస్ట్ స్టేజ్ లో ఎంపీ పెరుగుతుంది, ఎంపీ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం టీపీ మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు దాని పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాం నేను. అంటే ఇక్కడ వరకు, ఈ పాయింట్ వరకు కూడా టీపీ ఇంక్రీజెస్ ఎట్ ఇంక్రీజింగ్ రేట్, ఇంక్రీజెస్ ఎట్ ఇంక్రీజింగ్ రేట్ రైట్. ఇక్కడ కూడా ఇంక్రీజ్ అవుతుంది కానీ ఇంక్రీజెస్ ఎట్ డెమినిషింగ్ రేట్ అనమాట ఇక్కడ నుంచి రైట్. సో ఎంపీ ఎక్కడైతే ఏపీని టచ్ చేస్తుందో, ఎక్కడైతే కట్ చేస్తుందో అక్కడ ఏపీ మ్యాక్సిమం రైట్. అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అండ్ ఏపీ ఈజ్ మ్యాక్సిమం. ఎంపీ ఎక్కడైతే ఏపీని కట్ చేస్తుందో అక్కడ ఏపీ మ్యాక్సిమం అండ్ కాన్స్టెంట్. అలాగే ఎంపీ ఎక్కడైతే జీరో అయిందో, ఎంపీ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుందో అక్కడ టీపీ ఈజ్ మ్యాక్సిమం. ఎంపీ ఎక్కడైతే టీపీ ఎక్స్ యాక్సిస్ టచ్ చేసిందో అక్కడ టీపీ మ్యాక్సిమం. బట్ ఎప్పుడైతే ఎంపీ నెగిటివ్ లోకి వెళ్ళిపోయిందో, ఫోర్త్ క్వాడ్రంట్ లోకి వెళ్ళిపోయిందో అప్పుడు టీపీ కూడా రిడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
సో నేను మీకు డైరెక్ట్ గా ఒక డయాగ్రామ్ చూపిస్తాను, ఇది క్లియర్ గా లేకపోతే ఆ డయాగ్రామ్ వేసుకుంది కానీ ఒక్క నిమిషం. ఏపీ ఎక్కడైతే మాక్సిమం రీచ్ అయిందో అంటే ఎంపీ ఎక్కడైతే ఏపీని టచ్ చేసిందో అక్కడ ఫస్ట్ స్టేజ్ అండి, సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ స్టేజ్ లో ఏపీ రెడ్యూస్ అవుతుంది, ఎంపీ రెడ్యూస్ అవుతుంది, టీపీ మాత్రమే పెరుగుతుంది కానీ అట్ డెమినిషింగ్ రేట్. సో సెకండ్ స్టేజ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఎంపీ ఎక్స్ యాక్సిస్ టచ్ చేసినప్పుడు, ఎంపీ జీరో అయినప్పుడు సెకండ్ స్టేజ్ ఎండ్ అయి థర్డ్ స్టేజ్ లోకి వెళ్తాం. సో సెకండ్ స్టేజ్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎప్పుడైతే ఎంపీ జీరోని టచ్ చేసిందో, ఎక్స్ యాక్సిస్ టచ్ చేసిందో అక్కడ టీపీ మాక్సిమం, రైట్? అక్కడతో సెకండ్ స్టేజ్ ఎండ్ అయింది. థర్డ్ స్టేజ్ ఎంపీ నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది, క్యూ ఫోర్ లోకి వెళ్ళిపోయింది. సో టీపీ రెడ్యూస్ అవడం స్టార్ట్ అయింది అండ్ ఏపీ కూడా తగ్గడం మొదలైంది. ఒకటి గుర్తుపెట్టుకుంటానా, ఏపీ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ టచ్ అవ్వకూడదు. సో ఎందుకంటే 1 crore డివైడెడ్ బై 10 లేకపోతే 100 crores డివైడ్ బై 10 ఎంతో కొంత పాజిటివ్ వాల్యూ ఉంటుంది యావరేజ్కి. యావరేజ్ ఎప్పుడు కూడా జీరో అవ్వదు. సో కాబట్టి యావరేజ్ ప్రొడక్ట్ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ టచ్ కాకూడదు, రైట్? సో ఎంపీ మాత్రం నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది క్యూ ఫోర్ లోకి. సో ఫస్ట్ స్టేజ్ ఏపీ పెరుగుతుంది, టీపీ పెరుగుతుంది కాబట్టి ఇంక్రీజింగ్ రిటర్న్స్ అన్నాం. ఏపీ రెడ్యూస్, సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఏపీ రెడ్యూస్ అవుతుంది, టీపీ ఇంక్రీజెస్ ఎట్ డెమినిషింగ్ రేట్. టీపీ ఇంక్రీజ్ అవుతుంది కానీ ఇంక్రీజింగ్ ఎట్ డెమినిషింగ్ రేట్ కాబట్టి డెమినిషింగ్ రిటర్న్స్ అన్నాం. థర్డ్ స్టేజ్ లో టీపీ డిక్రీజ్ అవుతుంది అండ్ ఎంపీ నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి నెగిటివ్ రిటర్న్స్ అని చెప్పి అంటున్నాం. డయాగ్రామ్ వేసుకోవడం కంప్లీట్ అయిందా?